వెల్కమ్ బ్యాక్. కుప్పం రణరంగమైంది. జీవో నంబర్ ఒకటి సాకుగా చూపి చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన సొంత నియోజకవర్గంలో తాను పర్యటించకూడదా అని ప్రశ్నించారు. జగన్ పని అయిపోయిందని మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని అన్నారు. రోడ్ షోకు పోలీసులు అనుమతించకపోవడంతో ప్రజల్ని కలిసేందుకు పాదయాత్రగా చంద్రబాబు బయలుదేరారు. కుప్పం అట్టుడికింది, రణకుప్పంలా మారింది. రోడ్ షోకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్ షోకు అనుమతి లేదని పాదయాత్ర చేసుకోవాలని పోలీసులు చెప్పడంతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుదీర్ఘకాలం సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన తనకే రూల్స్ చెప్తున్నారా అని ప్రశ్నించారు. అసలు ఈ చీకటి జీవోకు చట్టబద్ధత ఏదని నిలదీశారు. వైసీపీకి టీడీపీకి వేర్వేరుగా రూల్స్ ఉంటాయా అని ప్రశ్నించారు. నా ప్రజలతో నేను మాట్లాడే హక్కు నాకు లేదా ఉందా? నా మీద ఆంక్షలు పెడుతున్నారంటే నా సొంత ఇంటికి నేను రాకుండా ఉండాలని వీళ్ళు కావాలని ఆంక్షలు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. అంటే నా ప్రజలు నేను కలవకూడదా? నా ప్రజలతో నేను మాట్లాడకూడదా? మైక్ లో మాట్లాడకూడదా? ఊరంతా తిరిగినాక రోడ్ షోలో నేను మాట్లాడకూడదా? ఏంటి వితండవాదం? అంటే నేను ఆకాశంలో మహాడాలనా? నాకు మైక్ పర్మిషన్ ఇవ్వరా? మీరు ఏదో ఒక విధంగా నా మీటింగులు జరగనీయకుండా చేయాలని. ఈ ప్రభుత్వానికి వణుకు పుట్టింది, జగన్ పని అయిపోయింది. ప్రతిపక్ష నాయకుడుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా 5 కోట్ల మందికి ఇంటింటికి పోయి నేను చెప్పుకోవాలా? అంటే నువ్వు కూడా డిఎస్పీగా ఇంటింటికి పోయి చెప్తావా? నువ్వు ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే 5 కోట్ల మంది ఓటైతే ఈ జగన్మోహన్ రెడ్డి పారిపోవడం ఖాయం. కుప్పం తన సొంత నియోజకవర్గం అని, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన ప్రజలతో మాట్లాడనివ్వకుండా ఆంక్షలు పెట్టారని దుయ్యబట్టారు. జగన్ లాంటి వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా టీడీపీదే కుప్పం అంటూ వ్యాఖ్యానించారు. పోలీసుల వ్యవహార శైలిపైన చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మొత్తానికి బేడీలు వేస్తారా అని నిలదీశారు. అయినా తన పోరాటం పోలీసులపై కాదు, సైకో సీఎంపై అన్నారు. కొందరు పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. నేను అడుగుతున్న ఈ పోలీసులు ఇచ్చిన యాక్ట్లు నేను చూశాను, ఆ జియోలు ఎక్కడ కూడా మెన్షన్ లేదు, 46 మెన్షనే లేదు. మీరు తీసుకొచ్చిన జియోకు శాంక్టిటీ ఏంటి? ఏ చట్ట ప్రకారం మీరు తీసుకొచ్చారు ఆ జియోని? ఒకవేళ ఇప్పటికే అది గాని చట్టం అమల్లో ఉంటే కొత్తగా జియో ఎందుకు తీసుకొచ్చారు? ఒకవేళ చట్టమే అమలు లేకపోతే మీరు జీవో ఏ చట్టం కింద తీసుకొచ్చారు? యు ఆన్సర్ దిస్. 2వ తారీఖు గవర్నమెంట్ జీవో ఇస్తారు. మొదల తారీఖు నుంచి యాక్ట్ ఆఫ్ 30 ఇక్కడ అమల్లో ఉందని పలమరెడ్డి డిఎస్పీ నోటిఫికేషన్ ఇస్తాడు. ఎంత గొప్ప సమర్థవంతుడయ్యా నువ్వు డీజీపీ. యు ఆన్సర్ దిస్. ఇది ప్రతిపక్షాలను గొంతు నొక్కడం కాదు, ప్రజల్ని గొంతు నొక్కడం. జాగ్రత్తగా ఉండండి, దీన్ని సాగనీయం, సాగనీయం. రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు లిఖిత పూర్వకంగా రాసివ్వటంతో ప్రజల్ని కలుసుకునేందుకు పాదయాత్ర మొదలు పెట్టారు చంద్రబాబు. పెత్తూరు నుంచి పాదయాత్రగా బయలుదేరారు. ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉదయం కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్న సమయంలో శాంతిపురం మండలం కట్టూరులో పోలీసుల ఓవరాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు రోడ్ షో, సభలకు అనుమతి లేదని కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరగడంతో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు విచక్షణారహితంగా టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జ్లో పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. తలలు పగిలాయి, చేతులు విరిగాయి. పలువురు మహిళలు స్పృహ తప్పారు. జగన్ సర్కార్ పోలీసుల తీరుపై టీడీపీ క్యాడర్ తీవ్రంగా మండిపడుతోంది. సైకో ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే సైకిల్ పాలన వస్తుందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆ భయంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు పెడుతోందని ఆరోపిస్తున్నారు.